ఎటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మన రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే, నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం గమనించాలి. ఈ రకంగా చూసినట్లయితే ఏ వర్గానికి కూడా ఏ రంగానికి కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సీపీ నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరి వీరేశలింగం గారు, అదేవిధంగా ప్రకాశం పంతులు గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు, వారందరూ నడయాడినటువంటి పుణ్యభూమి, అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు, మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. కనుక ఆ నా తండ్రి బిడ్డగా, మీ ఆడబడుచుక, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మే 13వ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.